తూర్పుగోదావరి జిల్లా బోటు ప్రమాదంలో మరణించిన తిరుపతికి చెందిన తండ్రి కూతుర్ల సుబ్రహ్మణ్యం హాసిని మృతదేహాలు స్వస్థలమైన తిరుపతికి చేరుకున్నాయి. హాసిని మృతదేహాన్ని తిరుపతి అక్కారంపల్లి అపార్ట్మెంట్ వద్ద సుమారు 2 గంటల పాటు ఉంచారు. అనంతరం మృతదేహాన్ని స్వస్థలమైన పూతలపట్టు నియోజకవర్గం వేపనపల్లికి తీసుకువెళ్లారు. గోదావరి బోటు ప్రమాదంలో మరణించిన తండ్రి కూతుర్ల మృతదేహాలు తిరుపతికి చేరుకున్నాయి. కరకంబడి రోడ్డులోని అపార్ట్మెంట్లోని హాసిని మృతదేహాన్ని 2 గంటల సేపు ఉంచారు కుటుంబ సభ్యులు. ఆ సమయంలో హాసిని కడుచూపు చూడడం కోసం బారులు తీరారు అక్కరంపల్లి వాసులు. మొన్నటి వరకు తమతో పాటు ఆడిపాడిన చిన్నారి హాసిని మరణ వార్త విని అపార్ట్మెంట్ వాసులు జీర్ణించుకోలేకపోయి కడసారిగా చిన్నారిని చూడడం కోసం ఆతృత పడడం అందరినీ కలిసి ఇక చిన్నారి హాసిని ముందు ఆమె తల్లి మధురత బోర్న వినిపించారు. నీకు ఇష్టమైన చీరను తెచ్చాను తల్లి, ఓసారి చూడమ్మా అంటూ గుండెలు బాదుకుంటూ రోదించడం అందరినీ కలిచివేసింది. ఏమ్మా ప్రశాంతంగా లైన్ గా తోచుకోకుండా చూసుకుందురు. ప్రమాద సమయంలో తన కాళ్ళు పట్టుకున్న కుమార్తె హాసిని కాపాడలేకపోయినా అబాధ్యురాలిని అంటూ తల్లి మధురత రోదించడాన్ని చుట్టుపక్కల వారు తట్టుకోలేకపోయారు. ఇక చిన్నారి హాసినితో పాటు ఆడుకున్న తోటి స్నేహితులు మరణ వార్తను విన్నాయి తట్టుకోలేక కన్నీరు కార్చారు. అనంతరం హాసిని మృతదేహాన్ని స్వగ్రామమైన పూతలపట్టు నియోజకవర్గం వేపనపల్లికి చేర్చారు బంధువులు. అప్పటికీ రాజమండ్రి నుంచి నేరుగా గ్రామానికి చేరుకున్న సుబ్రహ్మణ్యం మృతదేహంతో పాటు అంత్యక్రియలు నిర్వహించారు. తమ గ్రామం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన సుబ్రహ్మణ్యం తన కన్న కూతురుతో పాటు మృత్యువాత పడతానని గ్రామస్తులు తట్టుకోలేకపోతున్నారు. హాసినితో పాటు సుబ్రహ్మణ్యంతో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు వేపనపల్లి గ్రామస్తులు. బాగున్నాడు, మొత్తగా ఉన్నాడు, పద్ధతిగా ఉన్నాడు. ఇప్పుడు చాలా ఇబ్బంది పడి బాధపడుతున్నాడు, చాలా బాధ నిర్ణయించుకోలేనేసి. హాసిని పాప చిన్న వయసు కూతురు, 13 సంవత్సరాల పాప, మాకు చాలా బాధాకర విషయం నిర్ణయించుకోలేనేసి. అంత్యక్రియలు రెండు ఇక్కడే కాబట్టి ప్లస్ స్వగ్రామమైన రాజమండ్రి గ్రామంలో సొంత పొలంలో నిర్ణయించుకున్నాము. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలము వేపనపల్లె గ్రామంలో జరిగినటువంటి సుబ్రహ్మణ్యం దుర్గం సుబ్రహ్మణ్యం తిరుపతిలో సెటిల్ అవడం జరిగింది. వేలు కాకపోతే ఆయన 3 నెలల తర్వాత వాళ్ళ నాన్న అస్థితులు కలవడానికి గోదావరికి వెళ్ళడంతో అక్కడ బోటు ప్రమాదంలో పాప హాసిని ఇద్దరు మరణించుకుంటారు. కాబట్టి ఇప్పుడు స్వగ్రామంలో దహనం చేయడానికి 11 గంటలకి